हेलो हाय एवरीवन वेलकम टू अवर चैनल हरीशियास चैनल अंदर एला ने चला बहुत अंदर बहुत अंड इवाचे मंची रेसीपी तो ने मल्ल मेमेदन सो अंदर इंटीग इपड़ना टेक्नोलॉजी वाल यूट्यूब मन की एदना दरकन ई मीन एवल मन सर्चे दाखी रिजल्ट अने मन वे कदा दाखिल सोल्यूशन अने मन वे कदा अलग इप्ड अंदर इला प्रिपेर से केक अने बट ना स्टाइल आफ् केक अनेेर चुनाव अंड चाला यम्मी का उ मन की कोई रोजलू स्टोरेज पनी अंड एट द सेम टाइम विदाउट एग् ने षेर चुनाव नीन केक मैक्सीम वन टाइमे अकंटा नैन वित् एग् तो प्रिपेर से नार्मल ना विदाउट एग्े नीपेर चिंल तीनाजीगा उन क्रीम अभी ने वेयन जस्ट नार्मल इंट प्रिपेर एपड़ना क्रीम चेयर की चूं अंडे को पौडर अने आइसिंग शुगर दी पौडर अभी दा तो एला ट्रई चा रिजल्ट अनेता वीडियो अच्छे कंटिव अ चूस्तने एव्री मेजरमेंट तो सह ना यह विधा तस्कान प्रजेंट नैनेमेंकना इंग्रीडेंट्स अच्छा नीतर से ग्रीन कलर बउल ये कटर अन्ट बटर ने मेल्चना पेकना कोको पौडर शुगर पौडर मैदा पिं बेकिंग पौडर बेकिंग सोडा अंड चॉकलेट एसेंस अनेक ఇక్కడ హాఫ్ కప్ నేను పెరుగు ఉంది కదా హాఫ్ కప్ మెజర్మెంట్స్ అనేది నేను తీసుకున్నాను ఈ మెజర్మెంట్ కప్స్ అనేవి మనకి ఇప్పుడు డిమార్ట్ లో దొరుకుతాయి రిలయన్స్ లో దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి ఎవ్రీవేర్ ఎక్కడైనా సరే మనకి ఈజీగా దొరుకుతాయి సో నేనైతే ఫస్ట్ కర్డ్ తీసుకున్నాను పెరుగును నేను విస్క్ చేస్తాను అన్నమాట అంటే మనకి పెరుగు క్రీమీగా అయిపోవాలి ఆ విధంగా క్రీమీగా అయిపోయిన తర్వాత దాంట్లో నేను బటర్ తీసుకున్నాను బటర్ వచ్చేసి కూడా నేను 1/4 కప్ తీసుకున్నాను అంటే నేను 450 గ్రామ్స్ ఆఫ్ బటర్ అయితే నేను తీసుకున్నాను बटर को नैन दाँ बीटन पे मन को सारी विस्कन तरह नैन सारी बटर ने वैसे विस्केसा अंड नीनिवे मैदा पिं तस्कना मैदा पिं फुल वन कपना हाफ कप नैन तस्कना कदा वन कप नैन मैदा पिं तस्कना अंड शुगर को नैन वन कपा नार्मल वन कप मैदा पिं की हाफ कप शुगर अने नार्मल मेजरमेंट चुप्तार बैठ बटमें एपू नैन हाफ कप शुगर वैसा अंटे कुगर पड़ी पड़ी मैं हाफ कपाऊ स्वीटने अंदकने वन कप मैदा पिं की वन कप शुगर पड़ी अन्ट मन शुगर ने पंचदार ने मिक्सी पोड़ कदा वन कप नैन पंचदार पड़ी को अंड वन टेबल बेकिंग पौडर वे 3/4 वन 1/4 वे बेकिंग सोडा बेकिंग पौडर मन की अभी सूपर मार्केट अवेलबल उ बेकिंग सोडा अच्छा अंदर इलांटे सो अभी वेसको दिन कंपलसरी ड्रैन चेयर कंपलसरी जल्ली मैदा पिं अभी चाहिए मन को एपड़ना सर के मन बेक कंपलसरी चेयर अंड गोधुम पिं तो चाल मंच के अने प्रिपेर होती नैन अपार्टेंट बर्थे अन्ट सो वालों ने दी प्रिपेर नैन गोधुम पिं तो प्रिपेर से चूपा इक चॉकलेट एसेंस वैसा अभी चूपा फ्यू ड्रॉप्स अंत फर् टेस्ट स्मेल की बहुत యాక్చువల్లీ కోకో పౌడర్ కూడా నేను ఇప్పుడే వేయాలి బట్ నేను దాన్ని మర్చిపోయి తర్వాత వేసాను సో నాకంటే ఎప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అలవాటు అయిపోయింది కాబట్టి నేను తర్వాత వేసుకున్నా కానీ నాకు కలపడానికి ఈజీగానే ఉంది సో మీరైతే కనుక ముందే కోకో పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కట్ చేయాలన్నమాట ఎప్పుడైనా సరే మైదా పిండి ఇవన్నీ వేసేసిన తర్వాత మనం బీటర్తో అయితే బీట్ చేయకూడదు ఏదైనా స్పాచ్యులా అలా తీసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తీసుకోవాలి అండ్ మిల్క్ కూడా తీసుకోవాలి మిల్క్ కూడా వచ్చేసి ఒక హాఫ్ కప్ సో నేను మొత్తం 1 కప్ మైదా పిండికి 1 కప్ పంచదార పొడి తీసుకున్నాను 1/2 కప్ పెరుగు తీసుకున్నాను 1/2 కప్ పాలు తీసుకున్నాను అండ్ 1/4 కప్ ఒక పావు వంతు బటర్ వెన్న కూడా తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా సో ఇవన్నీ కూడా తీసేసుకొని ఒక ఫ్యూ డ్రాప్స్ లేదా 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేసుకున్నా అంటే నేను చాక్లెట్ కేక్ చేస్తాను కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ చేశాను లేదంటే కనుక మీరు వెనీలా ఎసెన్స్ అనేది ఏ కేక్లో అయినా సరే వెనీలా ఎసెన్స్ అనేది వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేస్తున్నాను ఇది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది ఇది నాకు ఒక 10 మినిట్స్ ఉందన్నమాట అందుకనే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అండ్ నేనైతే దీన్ని కుక్కర్లో బేక్ చేస్తున్నాను సో ఎవరికైనా ఈజీగా అందరిలో ఓవెన్ ఉండదు చాలామంది ఇసుక ఉప్పు అలా వేసేసి చేస్తారు అది నేను ఈసారి ఇంకోసారి ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తాను నేను మాత్రం అసలు మ్యాక్సిమం కుక్కర్లోనే బేక్ చేస్తాను నాకు ఇది చాలా ఈజీగా ఉంటుంది నాకు చాలా ఈజీగా మౌల్డ్ అయిపోతుంది ఈజీగా నాకు అది కేక్ ప్రిపేర్ అయిపోతుంది నాకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఈ కుక్కర్ అనేసి నేను ఓన్లీ దీన్ని కేక్స్కి చేయడానికి యూజ్ చేస్తాను దాంట్లో కింద నేను ఒక 1 బటర్ క్యూబ్ తీసేసుకొని దాన్ని బాగా అప్లై చేశాను అనమాట హ్యాండ్తో ఎందుకంటే
నేను బ్రష్తో బటర్ని మెల్ట్ చేసేసి కరిగిచ్చాక నాకు పూస్తే అది జారిపోయేది. అందుకని నేను డైరెక్ట్గా డీప్ ఫ్రీజ్లో నుంచి ఉన్న బటర్ చిన్న క్యూబ్ తీసుకొని దాన్ని నేను అప్లై చేస్తే అది థిక్గా ఉండడం వల్ల బాగుంటుంది. అది వేసాక కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసేసి నేను చూసారు కదా ఏ విధంగా చేస్తాను. అలా చేస్తే ఏమవుతుందంటే మనకి కేకు తీసేటప్పుడు మనకి ఈజీగా దాన్ని రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట, ప్యాన్కి అతుక్కోదు. సో అది కూడా ఆ ప్రాసెస్ కూడా కంపల్సరీ. ఇప్పుడు చూస్తున్నాను కదా బ్లూ బోర్డ్ ఐసింగ్ షుగర్ అనేసి, ఇది నేను తీసుకున్నాను రిలయన్స్లో. మనకి క్రీమ్ పౌడర్గా దొరుకుతుంది యూజ్ చేయొచ్చు అని, బట్ ఇది యూజ్ అవుతుందా లేదా అని తీసుకున్నాను. నాకైతే దీని నుంచి రిజల్ట్స్ అయితే బాగా రాలేదు. అది మీకు నేను నెక్స్ట్ కమింగ్ క్లిప్లో మీకు నేను చెప్తాను దాని గురించి. అండ్ ఇక్కడ నేనైతే ప్రీ హీట్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసేసుకున్నాను. కింద మనం దోశ ప్యాన్ అవి ఉంటాయి కదా, అది నేను వాడన్ ప్యాన్ అనమాట. దాన్ని ఒక 5 మినిట్స్ నేను హీట్ చేసుకున్న తర్వాత కుక్కర్ని పెట్టేసేసుకున్నాను. కుక్కర్కి విజిల్ అండ్ లోపల ఉండే మనం ఆ కటరు అనేది పెట్టకూడదు అనమాట. పెట్టేసేసి 35 to 40 మినిట్స్ లోపైతే మీకు కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చాకు పెట్టి చూసుకోండి, మీకు ఫ్రీగా వచ్చేసేస్తుంది, ఏమీ అంటుకోకుండా వచ్చేస్తుంది. అంటే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే మాత్రం ఈజీగా 30 మినిట్స్ to 40 మినిట్స్ లోపు అనేది కంపల్సరీగా కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. కేక్ అయిపోయిన తర్వాత నేను దాన్ని తీసి మీకు చాక్తో చూసుకున్నాను కదా, చాకు క్లియర్గా వచ్చేసింది, దాన్ని తీసి పక్కన పెట్టేశాను. కంపల్సరీగా కేక్ చల్లారిన తర్వాత మనం దాన్ని రీమోల్డ్ చేయాలి. అస్సలు మనం కేక్ అనేది మీకు వేడిగా ఉన్నప్పుడు కనుక మీరు తీయడానికి చూస్తే కనుక అది ప్యాన్కి అతుక్కుపోయి ఉంటుంది, అస్సలు రాదు. సో చూస్తున్నారు కదా నేను చాకుతో ఫస్ట్ ఎడ్జెస్ని అనేది క్లీన్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ అనేది నేను కేక్ అయితే రిమూవ్ చేసేసాను అనమాట. ఇలా తిరగదిప్పేసి ఇలా ఒక్కసారి కొట్టగానే ఈజీగా రిమూవ్ అయిపోయింది. చూసారు అసలు ఎక్కడ అతుక్కోకుండా చాలా క్లీన్ అండ్ నీట్గా వస్తుంది. కంపల్సరీగా 1/2 అవర్ అవ్వగానే మీరు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసేయండి. ఎక్కువసేపు అయితే కనుక మీకు పైనంత కేక్ బాగానే ఉంటుంది, బట్ కింద మాత్రం అది అడుగంటిపోయి మాడిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమైంది అనుకుంటే కనుక హర్షిత్ నా ట్రైపాడ్ని పడేశాడు. యాక్చువల్లీ దాన్ని ఇప్పటికే 2-3 టైమ్స్ పడేశాడు. మనం పైన ఫోన్ పెట్టుకునే ఏ హోల్డర్ అయితే ఉంటుందో చిన్నది, మనకి రెక్టాంగిల్ షేప్లో అలా ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది అనమాట. అయినా నేను ఏదో దాన్ని మధ్య అలాగే పెట్టి ఏదో మేనేజ్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ 2 టైమ్స్ పడేసేటప్పటికి అది మళ్ళీ గట్టిగా అయిపోయింది. సో నేను భవిష్యత్తుకి ఫోన్ ఇచ్చేసేసి ఫోన్ పట్టుకోమని చెప్పి నేను దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా నేను పెట్టాను, మళ్ళీ 2 టైమ్స్ పడేశాడు. ఈలోపు ఇక్కడ నేను చేసిన ప్రిపరేషన్ అనేది వెళ్ళిపోయింది. సో మీకు చెప్తాను నేను ఏం చేశాను అనేది. ఒక 450 గ్రామ్స్ ఆఫ్ మళ్ళీ బటర్, అంటే నేను క్యూబ్స్ వాడతాము బటర్ క్యూబ్స్, ఒక్కొక్క క్యూబ్ వచ్చేసి 10 గ్రామ్స్ ఉంటుంది. సో 5 బటర్ క్యూబ్స్ అనేవి నేను తీసుకున్నాను అనమాట. అవి మెల్ట్ చేశాను. మెల్ట్ చేసిన తర్వాత దీంట్లో ఐసింగ్ షుగర్ అనేది 100 గ్రామ్స్ ఏమన్నారు. 40 గ్రామ్స్ ఆఫ్ బటర్కి 100 గ్రామ్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ బ్లూ బర్డ్ అనే కంపెనీ తీసుకున్నాను. బట్ నాకైతే దీనికి రిజల్ట్ అయితే ఏమంతగా అనిపించలేదు. నేను ఎంత విస్క్ చేసినా కూడా క్రీమ్గా కాదు, నాకు అది ఒక చాక్లెట్, మనం డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేస్తే ఎలా అయిపోయిందో అలా అయిపోయింది, కానీ క్రీమీగా అయితే నాకు రాలేదు. బట్ టేస్ట్ మాత్రం స్వీట్గా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉంది. అట్ ద సేమ్ టైం లాస్ట్కి కేక్ టేస్ట్ అయితే బాగుంది, బట్ మనకి విప్పుడు క్రీమ్ లాగా అయితే రాలేదన్నమాట. లిక్విడ్ లాగా వచ్చింది, విప్పుడు క్రీమ్ లాగా అయితే రాలేదు. నేను టేస్ట్ చేస్తున్నాను తీయగా ఉందా అసలు ఎలా ఉంది ఏంటి అనేది, బట్ టేస్ట్ మాత్రం తీయగా చాలా బాగుంది. చూసారు కదా ఇక్కడ మళ్ళీ పడేశాడు. అలా పడేస్తూనే ఉంటాడనమాట ఫోన్. పడేసడం వల్ల ఏమైనా విరిగిపోయింది అనమాట. విరిగిపోయి నేను ఎన్నిసార్లు పెట్టినా కూడా అది కింద పడిపోతూ ఉంది. ఇక్కడ నా ప్రయత్నాలన్నీ అది సెట్ చేయడానికి, బట్ ఇంక అట్ ద సేమ్ టైం అదైతే సెట్ కాలేదు. సో నేను మళ్ళీ ఇప్పుడు దాన్ని అది కూడా చూశాను ఆన్లైన్లో, సపరేట్గా ఫోన్ పెట్టుకునేంత వరకే మనకు అది దొరుకుతుంది. సో అదొకటి నేను తీసుకోవాలి. నేను బాగా విస్క్ చేస్తే ఈ మాత్రం కొంచెం కలర్కి వచ్చిందనమాట. దాంట్లో నేను ఏం చేశానంటే కొంచెం నేను చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను కాబట్టి నా దగ్గర హర్షిత్ చాక్లెట్ సిరప్ ఉంటే అది కొంచెం యాడ్ చేశాను. చాక్లెట్ సిరప్ కొంచెం డార్క్ కలర్లో వస్తుంది అనేసి. మీరు కావాలంటే కలర్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఉన్నారు కదా, పిల్లలు ఇష్టంగా తింటారనేసి నేను హర్షిత్ చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేశాను. సిరప్ యాడ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. కేక్ని ఒక హాఫ్ లాగా మీకు చూపిస్తున్నాను పైన నా ట్రైపాడ్ ఎరగొట్టేశాడు అని. కేక్ని అయితే నేను ఒక హాఫ్గా కట్ చేసి తీసుకున్నాను. అవి నేను ఆ క్లిప్స్ అన్నీ కూడా నా ఫోన్ పాడైపోవడం వల్ల ఇంకా నాకు రాలేదనమాట. సో సారీ ఫర్ దట్. ఇక్కడ నేను షుగర్ని షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా ఒక 4 స్పూన్స్ షుగర్ తీసుకోండి. షుగర్ ఎంతవరకు మునుగుతుందో అంతవరకు వాటర్ తీసేసుకొని షుగర్ కరిగే ఎంతవరకు స్టవ్ మీద పెట్టుకుంటే చాలన్నమాట. షుగర్ సిరప్ అనేది కూడా కంపల్సరీ వేయాలి కేక్స్లో. టేస్ట్ అనేది చాలా హెమ్మీగా ఉంటుంది. మీరు పైన ఏ క్రీమ్ వేయకుండా ఈ షుగర్ సిరప్ వేసేసి పీసెస్గా కట్ చేసి పిల్లలకి పైన చాక్లెట్ సిరప్ అది యాడ్ చేసి ఇచ్చేస్తే కనుక కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో ప్రతి మొత్తం కేక్ అంతా కూడా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసేసిన తర్వాత నేను ఏదైతే ఇప్పుడు క్రీమ్ ట్రై చేశానో ఇప్పుడు క్రీమ్ లాగా వచ్చింది అని చేయడానికి, బట్ అది రాలేదు. అది ఈ విధంగా థిక్గా అయ్యింది. దాన్ని నేను దాని మీద వేసేసి స్ప్రెడ్ చేశాను అనమాట. టేస్ట్ మాత్రం బాగుంది, బట్ మీకు స్వీట్గా కేక్ అనేది
కేక్ ఇప్పుడు ఆల్మోస్ట్ నా కేక్ ఎప్పుడు స్వీట్గానే ఉంటుంది, బాగా వస్తుంది. ఇది వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంది. మనం చాక్లెట్ సిరప్ అది వేయడం వల్ల అసలు ఇంక నేను పిజ్జాస్ కట్ చేసాక ఏం చాక్లెట్ సిరప్ వేయలేదు అనమాట. జస్ట్ నార్మల్ ఇలాగే సర్వ్ చేసుకుని తిన్నాము అందరము. అందరూ బాగుందని కూడా అన్నారు. బట్ ఇప్పుడు క్రీమ్ లాగా అయితే రాలేదు. నార్మల్గా మనకి ఇప్పుడు క్రీము 1 లీటర్ది పెద్దది దొరుకుతుంది. బట్ అదేంటంటే వన్స్ ఓపెన్ చేశాక ఎక్కువ రోజులు పెట్టలేము కదా, మనం డైలీ విప్రూ క్రీమ్ వేసుకొని కేక్ బేక్ చేసుకోలేము కదా. సో దానివల్ల నేను దాన్ని ఎక్కువగా యూజ్ చేయను. ఈ పౌడర్ అయితే కనుక అలా ఉంటుంది కదా స్టోరేజ్గా అన్నట్టుగా తీసుకున్నాను, కానీ బట్ నాకైతే పెద్ద రిజల్టింగ్గా అనిపించలేదు. మీరు ఏ విధంగా చేస్తారు విప్రూ క్రీమ్ అనేది, క్రీమ్ కాకుండా ఇలా ఏదన్నా ఉంటే కనుక నాకు సజెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను ఇలా విడపెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏ విధంగా కేక్ చేస్తారు, మీకు కేక్ నచ్చిందో లేదా, మీరు ఈ విధంగానే బేక్ చేస్తారా ఏంటి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కానీ కేక్ ఎప్పుడు ఇలాగే బేక్ చేస్తాను. బేకింగ్ ప్రాసెస్ మాత్రం సేమ్ అంతే అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు టేస్ట్ నచ్చింది. సో ఏదో అదంతా వేసేసి దాని మీద చాక్లెట్ సిరప్ అది వేసాను. ఇంకా రెయిన్బోవి అవి ఉన్నవి పాపెట్స్ అవి కూడా వేసేసి, అంటే పైకి వెళ్ళే ముందు కేక్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ముందు అవి వేద్దాము అని పక్కన పెట్టాను. ఇప్పుడే వేస్తే ఏంటంటే వాటి అంతా ఆ లిక్విడ్ వల్ల అవన్నీ కరిగిపోతాయి అన్నమాట, అందుకని వేయలేదు. సో కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంఏఎం కేక్ మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చితే కనుక ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓకేనా? టిల్ దేట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోని మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దేట్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.